దశలవారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు మన దేశం కోసం, మన దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు ఈ దేశం ఎలా ఉండాలో కొన్ని కలలు కన్నారు అధ్యక్ష. భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకొని గ్రామ స్వరాజ్యం రావాలని ఆ రోజు స్వాతంత్ర పోరాటాన్ని నడిపించారు అధ్యక్ష. కానీ ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారి కలలు నిజమవుతున్నాయి అని మాకు అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ దేశంలో ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం గాంధీ గారిని గౌరవిస్తారు అధ్యక్ష. గాంధీ గారి జయంతికి, వర్ధంతికి నివాళులు అర్పిస్తారు అధ్యక్ష. కానీ ఆ తర్వాత ఆయన ఆశయాల కోసం పట్టించుకోవడం మాత్రం ఎవరూ లేదు అధ్యక్ష. కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అధ్యక్ష, మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం తొలి రోజు నుంచి పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం రావాలన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరికీ కూడా ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వారి కష్టాల్ని వారి గ్రామాల్లోనే తీర్చే విధంగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ప్రతి సచివాలయంలో రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే చూస్తే 14,900 మంది ఉమెన్ పోలీసుల్ని కూడా రిక్రూట్ చేసి ఈరోజు ఆడవాళ్ళ రక్షణ కోసం, ఈ మద్యపానాన్ని ఎక్కడికక్కడ అరికట్టడం కోసం మరి ఏ విధంగా అడుగులు వేశారో ఒకసారి గమనించాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు అన్నారు అధ్యక్ష. ఈరోజు దిశ చట్టంతో ఆడవాళ్ళకి ఆ స్వేచ్ఛ లభించబోతుంది అధ్యక్ష. గ్రామాల్లో మద్యపానం ఉండకూడదని ఆకాంక్షించారు అధ్యక్ష. ఈరోజు అందుకోసం 6 నెలల్లోనే మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా ఆయన ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకుంటూ ముందుకు నడుస్తున్నారో ఒకసారి మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష. అందుకే నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో భ్రాంతి పాలనకి సమాధి చేసి గాంధీ పాలనను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా నేను చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, మద్యపాన నిషేధం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం లాంటిది అధ్యక్ష. ఈ దేశంలో ఎంతో మంది నాయకులు, ఎన్నో పార్టీలు ఈ మద్యపాన నిషేధం గురించి హామీలు ఇచ్చారు అధ్యక్ష. కానీ ఓట్ల కోసం కొంతమంది, కోట్ల కోసం కొంతమంది ఆ మద్యపాన నిషేధాన్ని కాగితాలకే పరిమితం చేశారు అధ్యక్ష. కానీ మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 6 నెలల్లోనే దశల వారీ మద్యపాన నిషేధం ఎలా అమలు చేస్తారో చేసి చూపించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 6 నెలల్లోనే మీరు చూస్తే 43,000 బెల్ట్ షాపుల్ని తొలగించారు అధ్యక్ష, 20% వైన్ షాపుల్ని తగ్గించారు అధ్యక్ష, ఇప్పుడు 40% బార్లను కూడా తగ్గించారు అధ్యక్ష. రాత్రి 8 గంటలకే మద్యం అమ్మకాల టైంని తగ్గించారు అధ్యక్ష. అలాగే గతంలో ఉన్న 4,000కు పైగా పర్మిట్ రూమ్లను తొలగించారు అధ్యక్ష. మహిళలకు ఇచ్చిన మాట కోసం ఇంత కమిట్మెంట్ తో పనిచేసిన ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎక్కడైనా చూసారా అని ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇక్కడున్న మీరు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరం కూడా చరిత్రకారుల కోసం తెలుసుకున్నాం అధ్యక్ష. ఇన్నాళ్ళు మనం చరిత్రని విన్నాం, చరిత్రని చదివాం, కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చరిత్రను రాయటం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష. నిజంగా ఈ అసెంబ్లీలో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్యే అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ బిల్లుని, మద్యపాన నిషేధం కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళ కూడా అభినందిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు అభినందిస్తుందంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు
దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పేదరికాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు కృషి చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు పేదల కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు అధ్యక్ష, పేదల కోసం అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష, రైతుల కోసం రైతు భరోసాను తీసుకొచ్చారు అధ్యక్ష, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా కూడా ఆ ఇంటి యజమాని కనుక మధ్యానికి బానిసైతే ఆ కుటుంబం ఎప్పటికీ కూడా కష్టాల నుంచి బయటకు పడదు, ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉండదని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు దశల వారీగా మద్యపాన నిషేధం అనే గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఆదాయం కోల్పోతామని కొందరు, అమలు చేయలేమని కొందరు, పథకాలకి డబ్బులుండవని కొందరు, మగవాళ్ళకి ఓట్లేయరని కొంతమంది రకరకాలుగా ఈ మద్యపాన నిషేధం కోసం మాట్లాడారు సార్. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఆదాయం కాదు నాకు ముఖ్యం, ఆడవాళ్ల సౌభాగ్యమే నాకు ముఖ్యం అన్న విధంగా మద్యపాన నిషేధాన్ని మరి అమలు చేస్తూ మరి ఈరోజు బిల్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది మేమందరం కూడా చాలా అభినందిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, గత 5 ఏళ్ల నారావారి సారా పాలన నుంచి మా అందరికీ అంటే ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న మహిళలకి, ఎందుకంటే మగవాళ్ళు తాగి యాక్సిడెంట్లు అయినా, మగవాళ్ళు తాగి ఇంటికొచ్చి భార్యలను కొట్టినా, మగవాళ్ళు తాగి ఆడవాళ్ళని రేప్ చేసిన, అన్ని రకాలుగా ఆడవాళ్లే బలవుతున్నారు కాబట్టి మా లాంటి మహిళలకి మరి ఈరోజు విముక్తి కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మాలను కూడా మేము రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఈ మద్యం వల్ల పేదవాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి, కూలీల కుటుంబాలు కుదేలమంటున్నాయి, రైతుల కష్టం, శ్రామికుల కష్టం మొత్తం బూడిదల పోసిన పన్నీరవుతుంది అధ్యక్ష. ఆకలి చావులు కానీ, ఆడవాళ్ల పైన అఘాయిత్యాలు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, ప్రతి దానికి కారణం మద్యమే అధ్యక్ష. గత 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది మహిళల కుటుంబాలు అన్యాయమైపోయాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎలాగో వర్షాలు పడవు. చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, గత 5 ఏళ్లలో మీరు చూస్తే కృష్ణా నదిలో ఏనాడు వరద నీరు ప్రవహించలేదు అధ్యక్ష. కానీ వాడ వాడలా వీధి వీధిన మద్యం మాత్రం ఏరులై ప్రవహించింది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే దీనికి సమాధానం చెప్పలేరు కాబట్టి పారిపోయారనిపిస్తుంది. సారీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అధ్యక్ష, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి మద్యాన్ని ఏర్లే పారించి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితిలో పారిపోయాడు అధ్యక్ష. ఈరోజు సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఆయన సీఎం అయిన మొదటి రోజు 5 సంతకాలు పెట్టాడు అధ్యక్ష, అందులో బెల్ట్ షాపుల రద్దు మీద ఒక సంతకం పెట్టాడు అధ్యక్ష. కానీ తొలి సంతకాన్ని కూడా అమలు చేయలేని చీటింగ్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆయన తొలి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి ఆయన దిగిపోయే రోజుకి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అధ్యక్ష? 43,000 బెల్ట్ షాపులు పెట్టిన మహానుభావుడు అధ్యక్ష ఆయన చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఆయన భజన బృందం ఎప్పుడు చెప్పుకుంటుంటారు అధ్యక్ష, మాది విజన్ 2020, మా సార్ది విజన్ 2020 అని. వీళ్ళది విజన్ 2020 కాదు సార్, వీళ్ళది విజన్ 420 అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల మేనిఫెస్టోలో మద్యం నియంత్రక మద్యం అమ్మకాన్ని నియంత్రిస్తాం, బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఆయన చేసింది ఏంటి అధ్యక్ష, 2020 సంవత్సరానికంతా 20,000 కోట్ల మద్యం అమ్మకాలు టార్గెట్ పెట్టుకున్నారు అధ్యక్ష. ఆయనది విజన్ 2020 420 అని దీన్ని బట్టే ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు విమర్శ కోసం చేస్తున్న కామెంట్ కాదు అధ్యక్ష, మీరు ఒక్కసారి లెక్కలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఏకంగా 75,000 కోట్ల మద్యాన్ని ఈరోజు ప్రజల చేత తాగించి పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష,
ఆయన క్యాబినెట్ లో ఉన్న ఎక్సైజ్ మంత్రి బీర్ హెల్త్ డ్రింక్ అనే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు అంటే ఒకసారి వాళ్ళ మధ్యాహ్నం ఏ విధంగా ఎంకరేజ్ చేశారో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. అధ్యక్ష, ఈరోజు మన కళ్ళ ముందు మనం నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటారు అధ్యక్ష, భర్త తాగొచ్చి భార్యని కొట్టడం, అలాగే పిల్లలకి స్కూల్ ఫీజుల్ని మరి భర్త తీసుకెళ్లి తాగటం, అలాగే పిల్లలకి తిండి పెట్టకుండా ఆ డబ్బులు తీసుకెళ్లటం, అలాగే పెద్దవాళ్ళ మందుల కోసం ఉంచిన వాళ్ళ పెన్షన్ డబ్బుల్ని తాగుడు కోసం తీసుకెళ్లటం చాలా సార్లు మనం చూసాం, విన్నాం, పత్రికల్లో చదివాం. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని పాపం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని కొట్టిన పిల్లల్ని కూడా మనం చూసాం అధ్యక్ష. అలాంటి దారుణమైన పరిస్థితిని చక్కదిద్దేందుకు పాదయాత్రలో ఈ కష్టాలన్నింటినీ చూసిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధాన్ని అమలు చేసి తీరాలని ఈరోజు అడుగులు వేస్తున్నారు అధ్యక్ష. 6 నెలల్లోనే మద్యపాన నియంత్రణ ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రభుత్వ కొత్త పాలసీని అమలులోకి తెచ్చింది అధ్యక్ష. నవంబర్లో మద్యం వినియోగ శాతం భారీగా తగ్గిపోయింది అధ్యక్ష. 2018 నవంబర్లో 29,62,000 కేసుల లిక్కరు తాగించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ఈ ఏడాది 2019 నవంబర్లో అది 22,31,000 కేసుల మద్యం మాత్రమే అమ్మింది అంటే ఏ విధంగా తగ్గిందో ఒకసారి మీరు చూడాలి. 24.67% మద్యం అమ్మకాల్లో తగ్గుదల మొదలైంది అధ్యక్ష ఒక నెలలోనే. బీరు అమ్మకాలు 2018 నవంబర్లో 17,80,000 కేసులు అమ్ముడుపోగా 2019లో చూస్తే 8,13,000 కేసులు మాత్రమే విక్రయించారు. అంటే దాదాపుగా 54.30% బీర్ల అమ్మకాలు తగ్గుదల నమోదైంది అధ్యక్ష. అదే అధ్యక్ష, వచ్చే 1 జనవరి నుంచి ఏకంగా 40% బార్లు కూడా మూసేస్తున్నారు అధ్యక్ష. అప్పుడు ఈ మార్పు మరింత స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. షాపులు తగ్గించడమే కాదు, ఎక్కడైనా అక్రమంగా బెల్ట్ షాపులు నడిపినా, 1 కంటే ఎక్కువ మందు బాట్లు ఉన్నా, ఏకంగా 6 నెలలు జైలు శిక్ష వేసే చట్టాన్ని కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మద్యం బెల్ట్ షాపులు కానీ నాటు సారా కానీ అక్రమ మద్యం కానీ ఎక్కడైనా అమ్మడానికి వీల్లేదు అధ్యక్ష. ఇందుకోసం ప్రత్యేక నిఘా కోసం, నియంత్రణ కోసం ఏకంగా డీజీ స్థాయి అధికారిని సురేంద్ర బాబు గారిని కూడా కేటాయించిన కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఈరోజు మార్నింగ్ నేను అసెంబ్లీకి వచ్చేటప్పుడు టీవీలో చూశాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు పరిపాలనని రివర్స్ లో చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రివర్స్ లో నడవటం చూశాను అధ్యక్ష. నాకు అర్థం కాలేదు అధ్యక్ష, వాళ్ళు రివర్స్ లో ఎందుకు నడుస్తున్నారో. 5 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో 123 ఎమ్మెల్యేలు 23 మందికి రివర్స్ లో ప్రజలే పంపించాక వీళ్ళు ఎందుకు రివర్స్ లో నడుస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పింది ఒక్కటి మాత్రం నిజం అధ్యక్ష, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ లోనే నడుస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకున్నారా, ఎస్టీలకి బుర్ర లేదన్నారు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఎస్సీ ఎస్టీని మరి ఏ విధంగా డిప్యూటీ సీఎంలు చేశారో మనం చూసాం. అలాగే ఎస్సీ మహిళని హోంమంత్రినే కాకుండా ఇంకొక ఎస్సీ మహిళని స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా చేసింది కూడా మనం చూసాం. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీల కష్టాలు మరి 2 సెపరేట్ కమిషన్లు పెట్టి డీప్ గా దాని మీద డిస్కషన్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళటం కూడా మనం గమనించాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, బీసీలకి తోకలు ఎక్కువ, ఆ తోకల్ని కత్తిరించాలన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. కానీ బీసీలే చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీకి తోకలు కట్ చేసి ఆ మూల కూర్చోబెట్టారు అధ్యక్ష. ఈరోజు బీసీ వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇవ్వటమే కాకుండా బీసీ కమిషన్ ఏర్పాటు చేసి మరి బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అండగా ఉన్నారో మనమందరం గమనిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో అమాంతం అంచనాలు పెంచుకొని వాళ్ళు దోచుకోవాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ లోకి పోయి మరి ఏ విధంగా కోట్లాది రూపాయల్ని మరి ఈ ప్రభుత్వానికి ఆదా చేశారో ఒకసారి ఆలోచిస్తే
నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రివర్స్ లో వెళ్తున్నారంటంలో ఎటువంటి తప్పు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ గొప్ప విజనరీ, గొప్ప విస్తరాకులు కట్టాలని గొప్పలు చెప్పుకుంటుంటారు అధ్యక్ష. కానీ ఆయన సంతకం చేసిన బెల్ట్ షాపులు రిమూవ్ చేసే దాంట్లో అది ఎలాగో సక్సెస్ కాలేకపోయాడు అధ్యక్ష. కనీసం 25% మద్యం షాపులు ఏనాడైనా తగ్గించాడు అధ్యక్ష. 40% బార్లని ఏనాడైనా తగ్గించాలన్న ఆలోచన చేశాడు అధ్యక్ష. అలాగే మద్యం అమ్మకాల సమయాన్ని ఎప్పుడైనా తగ్గించాడు అధ్యక్ష. ఈరోజు టార్గెట్లు పెట్టి ఆయన అమ్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్లు పెట్టి దాన్ని నియంత్రించి ఆడవాళ్ల జీవితాన్ని కాపాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాలో ఒక మీటింగ్ పెట్టారు అధ్యక్ష. మీరు చూస్తున్నారో లేదో కానీ అది ఖచ్చితంగా ఈ సభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. మందుబాబులు ఆయన తమ్ముళ్ళైనట్టు, తమ్ముళ్ళు మందు రేట్లు పెరిగాయి కదా తమ్ముళ్ళు అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అండ్ అదే మీటింగ్ లో ఆయన మాట్లాడుతున్నాడు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మందు రేట్లు పెంచడం వల్ల ఈరోజు మందుబాబులు కొత్త బట్టలు కొనుక్కోలేకపోతున్నారంట, కొత్త చెప్పులు కొనుక్కోలేక పాత చెప్పులు వేసుకొని వెళ్తున్నారంట, అలాగే సబ్బులు కొనుక్కోలేక స్నానాలు కూడా చేయటం లేదంట అధ్యక్ష. ఇంత సిగ్గుమాలిన ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడైనా చూశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే మద్యం ధరలు పెరిగాయని లబోదిబమని ఆయన ఏడుస్తున్నది చూస్తుంటే ఈరోజు ఆయన ఏదో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా అన్న అనుమానం కూడా మాకు కలుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, బుద్ధున్నోడు ఎవడైనా కూరగాయల రేట్లు పెరిగాయనో నిత్యావసర రేట్లు పెరిగాయనో మరి ఏడుస్తారు, కానీ ఇలా మద్యం రేట్లు పెరిగాయని ఏడవటం నాకేంటో అర్థం కాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఇంతవరకు మద్యం ధరలు పెరిగాయి అని ఎవరైనా ఆందోళన చేశారా? మద్యం ధరలు తగ్గించమని ఎక్కడైనా మహిళా సంఘాలు ధర్నాలు చేశాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా నాదేమో అధ్యక్ష, అప్పుడెప్పుడో టీవీల్లో చూస్తే ఇసుక దండలు వేసుకొని తిరిగారు అధ్యక్ష. మొన్న అసెంబ్లీలో ఉల్లిపాయల రేట్లు పెరిగాయని ఉల్లిపాయలు వేసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు మద్యం రేట్లు పెరిగాయని మద్యం బాటిల్ మెడలో వేసుకొస్తారేమని కొంచెం భయపడ్డాను అధ్యక్ష, కానీ అలా రాకపోవడం వల్ల కొంచెం సంతోషిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు నేను సూటిగా చంద్రబాబు నాయుడికి ఒక ప్రశ్న వేస్తున్నాను అధ్యక్ష. ఈ దశల వారీ మద్యపాన నిషేధానికి ఆయన వ్యతిరేకమని ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగంతో తీర్మానం చేయించగలడా అని నేను అడుగుతున్నాను. అలాగే మద్యాన్ని ఏరులై ప్రవహింపజేయాలి, మద్య నిషేధం వద్దు అని వాళ్ళకున్న ఒక్కగానొక్క మహిళా ఎమ్మెల్యేతో తీర్మానం చేయించగలడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు మద్యం అంటే ఎందుకో అంత మక్కువ నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అప్పట్లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు, ఆయన పెట్టిన మద్యపాన నిషేధానికి వెన్నుపోటు పొడిచారు. అక్కడైతే మామ ఎన్టీఆర్ గారు కాబట్టి వెన్నుపోటు పడవచ్చు అధ్యక్ష, కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు పులి. మన టీవీలో చెప్తాడు అధ్యక్ష, అక్కడ ఉన్నది 151 మంది మేకలు, ఇక్కడ ఉన్నది మేము 23 మంది పులులు అని. అధ్యక్ష, పులిహోర తింటే పులులైపోరు అధ్యక్ష, అది పులిహోర బ్యాచ్ అధ్యక్ష. పులి ఎలా ఉన్నారో ఇక్కడ చూడండి అధ్యక్ష. ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళ ఛానల్లో ఏ విధంగా బురద చెల్లినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చిరునవ్వుతో ఎదుర్కొని తన నిజాయితీతో ఈరోజు ప్రజల మనసు తెలుసుకొని ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ విధంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారో అలాంటి వాళ్ళని పులులు అంటారు. కానీ పులిహోర బ్యాచుల్ని పులి అనరని మరొకసారి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మద్యపాన నిషేధానికి వ్యతిరేకమని అలాగే మహిళా సంక్షేమానికి వ్యతిరేకమని బాగా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, పొద్దున ఆయన మాటలు మాట్లాడితే చాలా కోపం వచ్చింది అధ్యక్ష నాకు. మీరు మొన్న చట్టం చేశారు, నిన్న ఎవడో రేప్ చేశాడంట అధ్యక్ష. ఆ కులం పేరు స్ట్రెస్ చేసి చెప్తాడు అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష అయిన సీనియారిటీ? ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టాం, ఆమోదించుకున్నాం అధ్యక్ష. దాన్ని శాసన మండలిలో ఆమోదింపు చేయాలి, ఆ తర్వాత గవర్నర్ ఆమోదించాలి, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్ వచ్చాకే మరి అది ఇంప్లిమెంటేషన్ ఉంటుందని 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఆ చంద్రబాబు నాయుడుకి ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎంత దిగజారిపోతున్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఈ సభలో దిశ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష.
ఈ భరతమాత గడ్డపైన పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ చట్టాన్ని అభినందిస్తుంది అధ్యక్ష. ఢిల్లీలో మీరు చూస్తే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈరోజు ఆ చట్టాన్ని తెప్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని కేజ్రీవాల్ గారు చెప్పారు అంటే ఢిల్లీ పెద్దల్ని సైతం కదిలించగలిగిన చిన్నవాడైన పెద్ద మనసుతో ఆడపడుచుల గురించి ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి ఎందుకు అర్థమవుదో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ రోజు ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తారన్న నమ్మకం కూడా మాకుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు యావత్ భారతదేశంలోని జాతీయ మీడియానే కాకుండా వీళ్ళని జాకీలెత్తే జాతి మీడియా కూడా ఈరోజు వేరే దారి లేక జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే జగనన్న తీసుకొచ్చిన చట్టం అలాంటిది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష అన్ని రాష్ట్రాల్లోని ఆడబిడ్డలు మా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి లేరే అని బాధపడుతున్నారు అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి వస్తుంది పోతుంది, కానీ ఈ చట్టం ఆమోదించిన రోజే మహిళలకి నిజమైన రాఖీ పండుగ వచ్చిందని మేమందరం అనుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష రక్షాబంధన్ నాడు ప్రతి అక్క ప్రతి చెల్లె తన అన్నకో తమ్ముడికో రాఖీ కడుతుంది అధ్యక్ష. అన్న నువ్వే నాకు రక్షగా నిలవాలి అని కోరుకుంటుంది అధ్యక్ష. రాఖీ కట్టిన అన్నలంతా మరి వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని కాపాడుతున్నారో లేదో కానీ ఈరోజు జగనన్న ఇచ్చిన రాఖీ కనుక ఈ దిశ చట్టం మాత్రం ప్రతి మహిళకి రక్షగా నిలుస్తుందని మాత్రం చెప్పగలం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నేనైతే గొప్ప మనసున్న నీకు తోబుట్టుగా పుట్టలేదన్న బాధ మాత్రం నాకుంది. ఆయన ప్రేమగా మమ్మల్ని అందరినీ చెల్లమ్మ అనే పిలుస్తారు, అయినా కూడా ఆయన రక్తం పంచుకు పుట్టలేదన్న బాధ మాకుంది అధ్యక్ష. అయినా కూడా ఈరోజు దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించే విధంగా ముఖ్యమంత్రిగా మరి జగన్ గారిని పంపించి ఆ పార్టీలో మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేసి మరి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి మా కోసం ఇన్ని రకాలుగా అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఆశీర్వదించాలా అభినందించాలా జన్మజన్మలకి రుణపడి ఉండాలా ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే సార్ అధ్యక్ష ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి మహిళకి కూడా సుమంగళిగానే చనిపోవాలని ఆశ ఉంటుంది అధ్యక్ష. మహిళలకి ప్రాణం కంటే తమ పూసుకునే పసుపు కుంకుమ మీదే గౌరవం ఎక్కువ అధ్యక్ష. అలాంటి మహిళలు మన నాయకుడు పాదయాత్రగా వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రామాలకు వచ్చినప్పుడు నిరుపేద కుటుంబ మహిళలు జగనన్నకి కుంకుమ బొట్టు పెట్టి స్వాగతించి అన్నా మా పసుపు కుంకుమలు మీరే కాపాడాలి అన్నా అని చెప్పి మరి వేడుకున్నారు అధ్యక్ష. పసుపు కుంకుమ అంటే చాలా పవిత్రమైనది అధ్యక్ష. ఏ ఆడబిడ్డకి పెళ్లి చేసి అత్తారింటికి పంపినా తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ పసుపు కుంకాలతో కలకాలం ఉండాలని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి పంపిస్తారు అధ్యక్ష. అంత గొప్ప పసుపు కుంకుమను కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల కోసం మహిళల్ని మోసం చేయాలని ఒక తాయిలంగా చూపించాడు అధ్యక్ష. కానీ మహిళలు తెలివిగా ఆలోచించి కారం ఉప్పు తెలుగుదేశం పార్టీకి కోసి పెట్టి 23 ఎమ్మెల్యేలకి కుదించి ఆ మూలను కూర్చోబెట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మా జగనన్న మా కోసం ఏదైతే తీసుకొచ్చారో దశల వారి మద్యపాన నిషేధం అదే మాకు అసలైన పసుపు కుంకుమ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ భర్త పిల్ల పాపలతో నుండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సుమంగళిగా ఉండాలని చేస్తున్న ఈ పాలసీయే నిజమైన పసుపు కుంకుమ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని మహిళల మాంగళ్యాన్ని కాపాడే ఈ మద్య నియంత్రణ పాలసీకి కోసం చేసిన చట్టానికి సంపూర్ణంగా మద్దతిస్తూ మరి మరొకసారి రాష్ట్ర మహిళల తరఫున మా ఎమ్మెల్యేల తరఫున జగన్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.